Indian identity. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప మా అమ్మకి సారీ చెప్పాలి. నేను ఎప్పుడు అసలు ఫోన్ సైలెంట్లో పెట్టాను. రాత్రి నేను సైలెంట్లో పెట్టి పడుకున్నాను. 12 o'clock నుంచి చాలా మిస్ కాల్స్ ఉన్నాయి, నేను చూసుకోలేదు. నాకు అది ఒక చాలా గిల్టీగా ఉంది. నాకు ఆవిడ చాలా క్లోజ్. నన్ను తిడుతుంది, కొడుతుంది, అన్నం పెడుతుంది, దెబ్బలాడుతుంది నా మీద, మా ఇంటికి వస్తుంది, నన్ను లాక్కొస్తుంది. ఒక్కటి కాదనమాట అండి, చాలా క్లోజ్. ఈవిడి రమప్రభ గారు నాకు చాలా చాలా క్లోజ్ అనమాట. ఆఖరి టైంలో ఒకసారి చూడలేకపోయినా గిల్టీనెస్ బాగా ఎక్కువ ఉంది నాకు. సారీ అమ్మా, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. 3 గంటలకి మన ఫిల్మ్ ఛాంబర్కి తీసుకొస్తున్నారు అమ్మని. మీరందరూ చూడాలనుకున్న వాళ్ళు దయచేసి అక్కడికి వచ్చి అమ్మని చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరికి కూడా అర్థం కాదు, ఎవరికి ఫోన్ చేయాలి, ఏం చేయాలని కూడా అర్థం కాదు. మీకు తెలుసు లేదు. ఆవిడ గురించి ఒక మంచి నటను, ఒక సీనియర్ ఆర్టిస్టును నేనేం కొత్తగా చెప్పక్కర్లేదండి. మనిషికి నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. భగవంతుడు ఆవిడకి ఆ పాజిటివ్ అనేది పెట్టడం మర్చిపోయారు, నెగిటివ్ అనేది పెట్టడం మర్చిపోయాడు ఆయన. ఆ పాజిటివ్ ప్రతి ఒక్క రక్తపు బొట్టులోని మంచితనం ఒక్కటే ఆవిడకుంది.
ప్రేమ అభిమానం అందరినీ ప్రేమిస్తారు ఆవిడ. ఈరోజు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే నా సొంత బ్లడ్ రిలేషన్ని పోగొట్టుకుంటే నేను ఎలా ఫీల్ అవుతాను, నేను అలా ఫీల్ అవుతున్నాను. మేమిద్దరం ఈరోజు వరకు ఎప్పుడు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా రోజు మాట్లాడుకుంటాము. వారానికి అట్లీస్ట్ ఒక్కసారైనా మేము కలుస్తాము, కూర్చుంటాము, కబుర్లు చెప్పుకుంటాము. మొన్న సాయంకాలం 45 నిమిషాలు మాట్లాడారు ఆవిడ. మాట్లాడి ఈ వారంలో 2-3 రోజుల్లో అందరం జమున గారి ఇంట్లో కలుద్దాము అన్నారు. సరేనండి అన్నారు. ఈ ఒక్క రోజులోనే మనిషి లేరు అని అంటే నేను తట్టుకోలేకపోతున్నానండి. అందరూ అన్నట్టుగా అనారోగ్యం పాలవ్వకుండా, ఒకరితో చేయించుకోకుండా ఆవిడ హ్యాపీగానే వెళ్ళిపోయారు. అదొక్క తృప్తి మాత్రం మాకుంది. డెఫినెట్గా ఆవిడ భగవంతుడి దగ్గర ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆత్మధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళతో పాటు నాకు కూడా ఇందులోంచి బయటికి రావడానికి నాకు కూడా భగవంతుడు ఆత్మధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. గీతాంజలి గారు నాకు బాగా అభిమాన నటి. నేను స్టూడెంట్గా వారి సినిమాలు ఎన్నో చూశాను. ఆ మేడం నటన ఎంత ఈజీగా చేసేదో డ్యాన్స్ కూడా అంత ఈజీగా చేసేది. ఒకటారా కాదండి, నేను ఎక్కడి నుంచి అభిమాని అంటే చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి అభిమానిని. సీతారామ కళ్యాణంలో సీతగా వేసిన ఆ మేడంని, గీతాంజలి గారిని నేను ఎంతో, అసలు అన్నగారి సినిమాలో సీతగా వేసిందంటే అట్లా నేను ఊహించుకునేవాడిని. అట్లా ప్రతి సినిమా ఏదైనా తీసుకోండి, పొట్టి ప్లేడర్ దగ్గర నుంచి, లేత మనుషుల దగ్గర నుంచి, నేను గీతాంజలి గారు ఉంటే నేను ప్రత్యేకంగా వారి క్యారెక్టర్ను నేను ఎంతో ఆస్వాదించేవాడిని. వారు మెడ్రాసులో ఉన్నప్పుడు నేను అభిమాని అనుకోండి. ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినాక, నేను సినిమా యాక్టర్ అయ్యాక, మేడం హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాక ఎన్నోసార్లు ఇంటికి వెళ్ళాను. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నేను వినేవాడిని, ప్లీజ్ సార్ ప్లీజ్, మీ పాత సూర్యకాంతం గారు వీళ్ళందరూ, నేను సత్యనారాయణ గారిని అడుగుతుండేది, అన్న అన్న మన పాత హీరోయిన్లు వాళ్ళు మీరు ఎట్లుండేటోళ్ళు, ఎలా ఉండేటోళ్ళు అని నేను ఎప్పుడు అడిగేవాడిని. అలాగా ఈ సూర్యకాంతం గారు వీళ్ళంతగా కూడా ఇళ్లలోంచి తినుబండారాలు తెచ్చుకునే వాళ్ళంట, జంతికలు, అరిసెలు ఇలాంటివి తెచ్చుకొని అందరూ షేర్ చేసుకొని తినేవాళ్ళు. టిఫిన్ క్యారేజీలు కూడా అలాగే వచ్చాయంట. ఫుడ్ను ఎంతో ప్రేమించేవాళ్ళు పాత నటీనటులు, నేను విన్నాను, చూశాను కూడా. ఒక హీరో గారు వేరుశనకాయల పల్లీల పచ్చడి నా క్యారేజీలో ఉంటే నాకు ఎంత ఇష్టమో ఎంత ఇష్టం ఉన్నారు. ఒక పెద్ద హీరో పేరు అంటే అలాగే గురువుగారు దాసనారాయణరావు గారు ఫుడ్ని ఎంతో ప్రేమించేవారు. అలాగే నేను గీతాంజలి గారి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా టిఫిన్ చేస్తారా బాబుమోహన్ గారు, గారెలు ఉన్నాయి బాబుమోహన్ గారు, బూరెలు ఉన్నాయి బాబుమోహన్ గారు, అరిసెలు చేశాను మొన్న ఎంత బాగున్నాయి, ఇలాగే అనేవారు ఎప్పుడు. మేడం మిమ్మల్ని చూడటానికి వచ్చాను, నేను మిమ్మల్ని పలకరించాలని వచ్చాను, చూడాలని అనిపించి వచ్చాను అని చెప్పేవాడిని నేను. 2-3 ఇళ్ళు మారారు, 2-3 ఇళ్ళకు కూడా నేను వెళ్ళాను. మొన్న ఈ మధ్యనే ఈ ఐటెక్స్లో ఒక ఫంక్షన్లో కలిశాము. మేడం మీ నెంబర్ పోయింది నా దగ్గర అని నెంబర్ కూడా తీసుకున్నాను. నేను 2-3 సార్లు ఆ నెంబర్ చూసుకున్నాను కానీ ఫోన్ చేయలేకపోయాను. ఎందుకంటే ఈ మధ్యాహ్నం టైము, ఒకవేళ పడుకుంటారేమో, డిస్టర్బ్ చేయకూడదు కదా అట్లా అనుకొని చేయలేదు. నేను మార్నింగ్ లేవగానే, నేను 7 o'clock లేవగానే నేను టీవీ పెట్టుకుంటాను న్యూస్ కోసమని. పెట్టగానే స్క్రోలింగ్ వస్తుంది, చాలా బాధ కలిగింది. మేడం ఆమె ఎప్పుడు హెల్తీగానే ఉన్నారు, నాకు తెలిసి ఎప్పుడు హెల్తీగానే ఉన్నారు. అలాంటి మేడము సడన్గా ఆకస్మికంగా లేరు ఇక వెళ్ళిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను. కానీ గ్రేట్ నటి, ఒక పెద్ద దిక్కులాగా ఆమె ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ
ఫ్రెష్గా ప్లజెంట్గా ఉంటుంది గీతాంజలి గారి ఫేస్. అలాంటి మేడం ఇవాళ లేకపోవటం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటే, ఒక పెద్ద దిక్కు తొలగిపోయింది. ఆ మేడం ఆత్మకు శాంతి కలగాలని. సరే, ఎక్కడికో వెళ్ళలేదు, రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళింది కనుక కొద్దిగా ఎక్కువ అలజడి లేదు. బాబుకు పెళ్లి కావాలని అనుకున్నది పెళ్ళి అయింది. మనవాళ్ళు మనవరాళ్ళు కూడా వచ్చారు కనుక మేడం హ్యాపీగానే వెళ్ళిపోయినట్టు లెక్క. అన్నీ సాధించిన మేడం రామకృష్ణ గారిని కూడా శాంతి చేయడానికి వెళ్ళిందేమో. మేడం ఆత్మకు శాంతి చేకూరాలి. మేడం లాంటి నటీమణి మళ్ళీ రావాలని కోరుకుంటూ, అమ్మకు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. రెడీ సార్. మరి నా కేబుల్ వేటు ఆడియో కేబుల్. ఒక గొప్ప నటి, అందరి శ్రేయోభిలాషి, అన్ని తరాలకు ఒక స్నేహితురాలు గీతాంజలి గారు. ఆమె సడన్గా మరణించడం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున రాజీవ్, శోభాలాజీ, మా ఆఫీస్ బేరర్స్ అందరి తరఫున కూడా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి నేను తెలుపుతున్నాను. గీతాంజలి గారు మన తెలుగు తెరకి సీత అంటే గీతాంజలి గారే. అద్భుతమైనటువంటి మెప్పు పొంది ఒక మహానటిగా ఎదిగి ఎన్నో భాషల్లో నటించి, హిందీతో సహా ఎన్నో భాషల్లో నటించి మన తెలుగు ప్రేక్షకులకి అలరించి తెలుగు సినీ పరిశ్రమకి ఒక తరంలో నిలిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి మైలురాయం. గీతమ్మ గారు చేయనటువంటి పాత్రలు లేదు, ఇటు కామెడీ, ఇటు హీరోయిన్గా, ఇటు అన్ని రకాలుగా చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మా మధ్యన ఉంటూ, మాకి ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా పనిచేసి సీనియర్ సిటిజన్స్ విభాగం అంతా కూడా, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ వాళ్ళ ఫాలోఅప్ అంతా గీతాంజలి గారే చేసేది. ఆ రకంగా గీతాంజలి గారు పరిశ్రమకి తెలుసు. అంతేకాక మా అమ్మకి మంచి విజయనిమల గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి నిక్కర్లు వేసుకుని పరిగెట్టే టైం నుంచి విమ్మి విమ్మి నిమ్మి అని పిలిచేది కాదు, విమ్మి విమ్మి అని ముందుగా పిలిచి ఆమె ఆఖరి రోజుల వరకు కూడా పలకరించి వెళ్ళేది. మా అమ్మ చనిపోయి ఇప్పటికీ 4 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు ఈమెని ఇలా చనిపోవడం ఇలా చూస్తానని నేను అనుకోలేదు, ఎందుకంటే సడన్గా మరణించడం అందరినీ కూడా షాక్ కొట్టేసింది. నేను అరకులో షూటింగ్లో ఉండి అనుకోకుండా హాఫ్ డేకి వచ్చి అదృష్టవశాత్తు నేను ఆమె ఆఖరి చూపు చూడగలిగాను. మా తరఫున మేము కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. వెంటనే పొద్దున్నే మహాప్రస్థానాన్ని కూడా మేము మాట్లాడి ఏర్పాట్లన్నీ కూడా కుటుంబంతో ఉండి చూసి, అదేవిధంగా ఆమెకు కావలసినటువంటి ఛాంబర్ కూడా అక్కడ ఏర్పాట్లు కూడా జరిగినాయి. గీతాంజలి గారు యొక్క బాడీ 3 o'clock తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. రాహుకాలం తర్వాత 3:20-3:15 ఛాంబర్కి వస్తుంది. ఛాంబర్లో మన సినిమా వాళ్ళందరూ కూడా ఆమెను దర్శించుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి మహాప్రస్థానానికి 4 గంటలకు బయలుదేరి 5 గంటలకు చేరుకుని 6 గంటలకి దహన క్రియలు ఉంటాయి. ఇవన్నీ కూడా కుటుంబంతో చర్చించి ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నాం. అదేవిధంగా మా తరఫు నుంచి మా యొక్క టీం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా లైఫ్ ఇన్సూరెన్స్ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. రాళ్లపల్లి గారికి కూడా వెంటనే అందజేయడం జరిగింది, వేణుమాధవ్ గారికి అందజేస్తున్నాం. అదేవిధంగా గీతాంజలి గారు కూడా మా యొక్క చిన్న ఇదిగా మా తరఫు నుంచి ఒక భరోసా, ఆ కుటుంబానికి కూడా బాగున్నారు వాళ్ళు, మరింత వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఈ యొక్క మా తరఫు నుంచి కూడా 3 లక్షల రూపాయలు ఇమీడియట్గా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మేము క్లియర్ చేసేస్తాం.
తెలియజేస్తూ, ఇందాకే జమున గారు, రమాప్రభ గారు వీళ్ళందరినీ చూస్తే మనసు నాకు ఒక్కసారి వణుకు పుట్టింది. ఎందుకంటే మంచి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా, గొప్ప గొప్ప హీరోయిన్స్గా ఎదిగి వెలిగి కూడా ఒక్కటిగా ఒకే మేమంతా ఒకటిని పరిశ్రమ కోసం నిలబడ్డవాళ్ళు. వీళ్ళంతా అందరికీ పెద్దవాళ్ళు అయిపోయారు. నిజంగా వీళ్ళందరినీ పాదాలకు నమస్కరించి ఇవాళ తెలుగు పరిశ్రమ వెలుగుతుందంటే ఈ గొప్ప నటీమణులందరికి కూడా మేము మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గీతాంజలి గారికి కూడా మా తరఫు నుంచి మా అధ్యక్షుడిగా, సినీ నటుడిగా, ఆమె బిడ్డలో ఒకళ్ళుగా నేను, మేము కూడా నా తరఫు నుంచి కూడా మేము నివాళులు అర్పిస్తున్నాం. ఉదయం వార్త చూడగానే మొదట నేను అన్న ఒకే ఒక మాట, సీత వెళ్ళిపోయింది అన్నాను. ఎందుకంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 1961లో నా జీవితంలో నేను చూసిన బాగా గుర్తున్న మొదటి సినిమా సీతారాం కళ్యాణ్. అందులో ఆవిడ సీతగా కనిపించి వేరే హీరోయిన్గా అలా ఉంటుందనుకుంటే ఒక అద్భుతమైన హాస్యనటిగా పరివర్తన పొంది, పద్మనాభం గారితో అసలు 800 సినిమాలు చేసిందో ఆవిడ లెక్కలేదు, రాజబాబు గారితో అందరితోనూ. అంటే ఆ రోజు నటీ నటులు ఎలా ఉండేవారంటే ఒకే వేషం వేస్తూ ఉండేది సూర్యకాంతమ్మ. 800 సినిమాల్లో చూసినా ఆవిడ కొత్తగానే కనిపించేది. అలా ఒక ఛాయాదేవి గారు, అలా ఒక రమాప్రభ గారు, ఇప్పుడు మాకు ఉన్నారు మా, అలా మళ్ళీ ఇక్కడ గీతాంజలి గారు, ఏ సినిమాలో చూసినా ఏదో కోణంలో కొత్తగా కనిపించేటువంటి అద్భుతమైన నటీమణి గీతాంజలి గారు. మొన్న కూడా ఇక్కడే కలిసాం, ఇదే గ్రౌండ్లో కలిసాం, వారం రోజులు కూడా అవలా. తను సెన్సార్ బోర్డు సభ్యురాలుగా చేసేప్పుడు మా శ్రీమతితో కలిసి వెళ్తూ ఉండేది. అన్నయ్య గారు అని ఎంత ఆప్యాయంగా పిలుస్తుందో, ఆ పొద్దున్నే ఆ అన్నయ్య గారు అన్న పిలుపు నాకు ఇక దూరం అయిపోయింది. ఎందుకంటే మా రోజులు ఇప్పుడు తను అన్న అంటాడు. ఇలా మేమందరం రచయితలు, నటులు అందరం అన్నదమ్ములు ఒక అనుబంధాలను ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యుల్లాగా ఉండేవాళ్ళం. అలాంటి సభ్యుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతాంటే గుండె తరిగిపోతుందండి. వాళ్ళలో ఇవాళ మా గీతాంజలి గారు వెళ్ళిపోవటం అనేది ఒక సినిమా ప్రపంచానికి నష్టం. ఆ బిడ్డలు తండ్రి లేని బిడ్డలుగా ఉన్నారు, ఇవాళ నుంచి తల్లి లేని బిడ్డలుగా కూడా అవ్వాలి అంటే నాకు తెలుసు ఆ బాధ, తల్లిదండ్రులను కోల్పోయిన బాధ నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుసండి ఆ బాధ. అలా మనకు ఎంత వయసు వచ్చిందని కాదు, మన చిటికిన వేలు పట్టి నడిపించిన పెద్దలు లేరు పక్కన అన్న బాధ మాత్రం ఆ బిడ్డలకు ఉంటుంది. ఆ బిడ్డలకి మా నటీనట సంఘం తరఫున, మన కార్మిక సంఘం తరఫున, అందరి తరఫున సానుభూతి తెలియజేస్తున్నాను. ఆవిడ తప్పనిసరిగా పుణ్యలోకాల్లోకి వెళుతుంది, అంత మంచి ఆవిడ, ఆవిడ ఆవిడకి పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాను. రామకృష్ణ గారు వెయిటింగ్ అంటే